సరే, జాబ్ క్యాలెండర్ లేదు, ట్రైనింగ్ ఫెసిలిటీస్ కూడా ఆపేశాడు. ఇక్కడ ఉద్యోగాలు దొరక్క పక్క ఊర్లు వెళ్ళిపోతున్నారు. తెలంగాణకే మరి లాస్ట్ ఇయర్లో 3 లక్షల గ్యాస్ కనెక్షన్లు అక్కడ పెరిగినాయి, ఇక్కడ తగ్గినాయి. అంటే 3 లక్షల కుటుంబాలు ఇక్కడి నుంచి వలస వెళ్ళిపోయే పరిస్థితి తీసుకొచ్చారు. ఉద్యోగాలు లేవు. సో యువతలో తీవ్రమైన అసంతృప్తి ఉంది. సో యువకులు కొత్తగా ఓటు వచ్చిన వాళ్ళు, లేకపోతే పాస్అవుట్ అయిన వాళ్ళు, మనకి యువకుల పర్సంటేజ్ ఎక్కువ ఉంది. సో కనీసం మనం 50 లక్షలు వేసుకోవచ్చు కదా, కన్జర్వేటివ్ డిగ్రీ పాస్ అయ్యి యువత యువకులు. అవునండి, చదువుకున్న వాళ్ళకి అసలు ఉద్యోగం ప్రాబ్లం లేదు, బోలు పనులు చదివేసుకుని బీటెక్లు ఎంటెక్లు చేసేసి మరి వాళ్ళకేమో బయటికి వెళ్ళి ఉపాధి, అందరూ వెళ్ళలేరు. ఇక్కడ ఉపాధి క్రియేట్ చేయాలంటే అసలు మనవాడు యాంటీ డెవలప్మెంట్, బట్టన్ నొక్కానంటాడు తప్ప అసలు యాంటీ డెవలప్మెంట్. అమరరాజాని తరిమేశాడు, వీళ్ళు కంపెనీపోతే అందరినీ తరిమేస్తున్నారు. ఇండస్ట్రియలిస్ట్ ఎవడైనా సరే ఇక్కడికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డిని కలవాలని రూల్ పెట్టారు. ఇక్కడేమో ఇతను కలవడం, పోనీ కప్పం కడతానికి కూడా ఇతను కలవడం, ఇతను అపాయింట్మెంట్. ఆ డిస్ట్రిక్ట్ ఇండస్ట్రీస్ సెంటర్ వాడికి క్లియర్ చేసే ధైర్యం లేదు. మాకు అక్కడి నుంచి సీఎం ఆఫీస్ నుంచి కవర్ రావాలంటారు. సో పరిశ్రమలు చంపేశాడు. సో దానివలన రావాల్సిన 100 పరిశ్రమలు కాదు, అందులో ఉద్యోగాలు రావాల్సిన లక్షలాది మంది ఉపాధి కోల్పోయారు. సో యువకులు తీవ్రమైన నిరాశ నిస్పృహల్లో ఉన్నారు. సో వాళ్ళ ఓట్లు యువత యువకులు, యువకులు కాదు యువత యువకులు ఉన్నారు, ఓట్లు రావు. మహిళలు సేమ్, లిక్కర్ ప్రాబ్లమ్, భర్తల్ని చూసిన వాళ్ళు ఉన్నారు. సెంటిమెంటల్గా కొద్దిమందికి ఇవ్వాల్సిన స్కీములు, గతంలో ఇచ్చిన స్కీముల్ని కొంచెం కీళ్ళ ద్వారా రూట్ చేసి ఒక భ్రమ కలిగించాడు. ఆ భ్రమలు కూడా తొలగిపోతున్నాయి. సో ఆ మహిళలకు భ్రమలు పూర్తిగా తొలగిపోతే ఇంకా అసలు అడ్రస్ ఉండడు. ఇలా ఏ కేటగిరీ తీసుకున్నా మనకున్నది యువత యువకులు, పురుషులు, స్త్రీలు, ఉద్యోగస్తులు. సో అన్ని కేటగిరీస్ని ఆఖరికి పోలీసులు కూడా తెలిసి పెట్టాడు. అన్ని కేటగిరీస్ని ఇలాగా మరి రాచి రంపాన పెట్టి అతను నెగ్గుతాడు అని చెప్పి అతను ఎలా అనుకుంటున్నాడో మనకు తెలియదు, బహుశా అతనికి కూడా తెలిసే ఉంటుంది. ఎప్పుడైతే ఈ ఇన్సిడెంట్, ఈ మేనిఫెస్టో కూడా వచ్చిన తర్వాత లాస్ట్ 2 డేస్లో మేము చేసిన ఈ ఫ్లాష్ సర్వేలు, అంటే ఒక బేస్ పెట్టి దానికి ఫర్దర్ కంటిన్యూషన్ స్టడీస్ ఎక్స్ట్రాపోలేషన్లు చూసుకుంటే దారుణమైన పరాజయాన్ని జగన్మోహన్ రెడ్డి ఎదుర్కోబోతున్నాడు. ఈ విషయం మీద ఇప్పుడు నేను చెప్పిన పాయింట్ల మీద ఏ కేటగిరీ అయినా, నేను చెప్పిన కేటగిరీలో 80% ఓట్లు వేసినా కూడా ఆ విజయం ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. లేటెస్ట్గా ఊరికి ఎగ్జాంపుల్గా 2-3 పార్లమెంట్ నియోజకవర్గాలు చెప్తా. ఫర్ ఎగ్జాంపుల్ గుంటూరు,